కొత్తపల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు కరోనా వైరస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండలంలోని అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ కరోనా వైరస్ వ్యాధిని చాలా సులువుగా నివారించవచ్చని, ప్రతి ఇంటికి అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు వెళ్ళి ప్రజలకు కరోనా వైరస్ నిర్మూలన గురించి వివరించనున్నారు. ప్రాథమిక వైద్య నిపుణులు డాక్టర్ చందర్ గారు తెలియజేశారు. అయిన తర్వాత ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి రెండు చేతులు ఇలా అనుకోవాలి. అయిన తర్వాత ఈ ఫింగర్ టిప్స్ ని ఇలా అనుకోవాలి, ఈ రెండు సైడ్లు అనుకోవాలి. అయినాక బొటన వేలు తమ్ముని ఇలా అన్నాను. అయిన తర్వాత నకుల్స్ ఇది ఇట్లా నకుల్స్ ని ఇలా అనాలి. మళ్ళీ ఈ చేతిని ఇలా అనాలి. అయినాక సిక్స్త్ స్టెప్ ఏం చేయాలంటే ఇట్లా అనాలి, సబ్బుని ఇక్కడ దాకా అనుకొని నీళ్లు పోపించుకోవాలి, చేతి పోపించుకొని ఇట్లా ఇట్లా అంటారు కదా, ఇట్లా కడుక్కొని చేతి గాల్లో ఆరబెట్టుకోవాలి. మళ్ళీ బట్టలు పట్టి చూసుకో ఇట్లా. నా పేరు దుర్గ, నేను జింకలవాడ అంగన్వాడీ టీచర్ని. ఈరోజు బాలనగర్ పిఎస్సిలో కరోనా వైరస్ యొక్క నిర్మూలన ఎలా చేయాలి అనే ప్రోగ్రామ్ని, అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్ ఇందులో పాల్గొన్నారు. బాలనగర్ మండల యొక్క అంగన్వాడీ టీచర్లు, ఇప్పుడు మా అంగన్వాడీ టీచర్ల యొక్క కర్తవ్యం ఈ యొక్క ప్రోగ్రాంలో ఒక ఉద్దేశం ఏంటంటే కరోనా వైరస్ నిర్మూలన ఎలా చేయాలి అని. ఇది అంత ప్రమాదకరమైన వ్యాధి కాదని మాకు చెప్పారు. మన పరిసరాల పరిశుభ్రత, మన శారీరక పరిశుభ్రత ద్వారా దీనిని నిర్మూలించవచ్చని వాళ్ళు తెలియజేశారు. ఇదే విషయాన్ని మనం ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క తల్లికి, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి ఎలాంటి పరిశుభ్రతను ద్వారా ఎలా నిర్మూలించాలి అన్న విషయాన్ని మాకు పిఎస్సి ద్వారా ఇచ్చారు. ఇది అంత పరిశుభ్రత ద్వారా దీన్ని నిర్మూలించవచ్చు కాబట్టి అంత ప్రమాదకరమైన వ్యాధి కాదని భావిస్తున్నాము. మా ఏం లేదు, బయటకు వెళ్ళినప్పుడు మన చేతులని పరిశుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి ప్రతిసారి. నా పేరు డాక్టర్ చందర్, పిఎస్సి బాలనగర్ మెడికల్ ఆఫీసర్. ఈరోజు కరోనా వైరస్ గురించి అందరికీ సెన్సిటివ్, అందరికీ ఇన్ ద సెన్స్ అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, ఆర్ఎంపీ వాళ్లకు అందరికీ సెన్సిటైజేషన్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఫ్రీక్వెంట్ ఆఫ్ హ్యాండ్ వాష్ ఒకటి, దెన్ శానిటైజర్ వాడుకోవడం. హ్యాండ్ వాష్ చేసేటప్పుడు మినిమం 20 సెకండ్స్ మించి హ్యాండ్ వాష్ చేయాలి కంపల్సరీగా. నీరు తాగాలి. నీరు ఎట్లా తాగాలి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మామూలుగా కొంచెం ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం అందరికీ ఇంతకుముందు, ఆశా వాళ్లకు, అంగన్వాడీ వాళ్లకు, దెన్ ఆర్ఎంపీ వాళ్ళకు కూడా ఇచ్చేసాం ఇన్ఫర్మేషన్. మళ్ళీ పాంప్లెంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, పాంప్లెంట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము, న్యూస్ పేపర్ ద్వారా కూడా ఇచ్చేస్తున్నాం. हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.